చాలా మంది అమాయకులు గుండెపోటుతో మరణించారండి. నేను ఆ మాట అడుగుతున్నా ఇప్పుడు, సిఐడి వాళ్ళు తప్పు చేశారా, కోర్టు తప్పు చేసిందా, ప్రభుత్వం తప్పు చేసిందా అన్న దానికంటే ఆయన అభిమానులు అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని చూసి ప్రాణాలు పోగొట్టుకున్న అమాయకుల ఆత్మకు శాంతి కలిగే విధంగా ఏమైనా చర్యలు ఉండబోతాయా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక ప్రముఖమైన వ్యక్తిని ఒక కేసులో ఫ్రేమ్ చేసేటప్పుడు దాన్ని మేమంటాం ఫిక్స్ హిమ్, ఒక ఒక హయ్యర్ అథారిటీ ఆర్డర్ ఇస్తుంది సబార్డినేట్స్ కి ఫిక్స్ హిమ్ అంటే దట్స్ ఆల్. అంటే దాని అర్థం ఏంటి, అతన్ని ఏదో విధంగా ఈ కేసులో అతన్ని ఫిక్స్ చేయండి, ఇరికించండి, ఏమి ఆలోచించకండి అంటూ ఆర్డర్స్ ఇచ్చేటువంటి పై అధికారుల దుష్టత్వానికి పరాకాష్ట నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ అక్రమ కేసులో నిర్బంధించడం 53 రోజుల పాటు. అంటే ఒక ఐపీఎస్ చదివినటువంటి ఒక ఉన్నత ఉద్యోగి, ఎంతో ఉన్నతమైనటువంటి ఐపీఎస్ సాధించిన వ్యక్తి, ప్రజల సొమ్ముతో సాధించి సార్ ప్రజల సొమ్ముతో సాధించి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ, అవును అంటే ప్రజల కోసం పని చేయాల్సిన వాళ్ళు రాజ్యాంగాన్ని చట్టాలను తూచా తప్పకుండా యథావిధిగా అమలు చేయాల్సినటువంటి అధికారులు అక్రమంగా ఒక వ్యక్తిని ఒక కేసులో ఫ్రేమ్ చేయడానికి సాహసం చేయడము ఎంత దారుణం, ఒక్కసారి ఆలోచించండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు రిజిస్టర్ అయింది 2021 అయితే 2023 వరకు ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందులో అక్రమానికి పాల్పడ్డాడు కానీ అవినీతికి పాల్పడ్డాడు కానీ ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లేకి కానీ లేదా ఆయన సంబంధించిన వ్యక్తుల అకౌంట్లేకి కానీ చేరిందని ఒక్కటి కూడా ప్రూఫ్ చేయకుండా అకస్మాత్తుగా అర్ధరాత్రిలో ఆయన బస చేసినటువంటి నంద్యాల ప్రాంతంలో ఆయనను అంతగా ఇబ్బంది పెట్టి, తెల్లవారి అతన్ని ఇబ్బంది పెట్టి అంతమంది 4 అడ్వకేట్లకు నిలబడి ప్రశ్నిస్తుంటే కొల్లు రఘువీరారెడ్డి ఆయన రఘురామిరెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, మేము నోటీసులు ఇస్తాం, మేము రిమాండ్లో చెప్తాం, కోర్టు ముందర చెప్పుకోండి, కోర్టులో చెప్పుకోండి, మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి సహకరించండి, లేదా ఈ కుక్క వ్యాన్ను ఈడ్చుకున్నట్లుగా వ్యాన్ను మేము ఈడ్చుకెళ్తాం అంటూ మాట్లాడినటువంటి అటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ఫిక్స్ చేసినటువంటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లకి ఎటువంటి శిక్షలు వేయాలో ఒక్కసారి ఆలోచించండి. చట్టం ఒకటే చెప్తుంది, అమాయకులను ఎవరినైనా సరే తీవ్రమైన నేరాల్లో ఉన్నటువంటి నేరాలను ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళ పట్ల చాలా తీవ్రంగా వ్యవహరించాలని చట్టం చెప్తోంది. మరి ఆ చట్టం యొక్క పరిధి ఏమిటి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్ట్ అన్నది ఒక చిన్న 10th క్లాస్ చదివిన చిన్న పిల్లాడు కూడా ఆరోజు చెప్పగలిగాడు ఇది అన్యాయము అక్రమము అంటూ దేశమంతా కూడా నిరసన తెలియజేశారు. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అంత సీనియర్ పొలిటీషియన్ ని ఏమాత్రమో ఆయనకు గౌరవం ఇవ్వకుండా అంతగా అవమానించి 24 గంటల పాటు ఆయన్ను రోడ్డు మీద తిప్పి 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 3 రాత్రులు కాలరాత్రులు చేసి ఆ ఏజ్ ఆ వయసులో కూడా హింసించినటువంటి ఈ సిఐడి అధికారులను ఎలా తొక్కి పెట్టి నారతీయాలో ప్రభుత్వం ఆలోచించాలి. నిజమైతే ప్రభుత్వం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు వీళ్ళు కాన్స్పిరసీ చేశారు, స్టేట్మెంట్లు ట్యాంపర్ చేశారు, ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ట్యాంపర్ చేశారు, నేను ఇచ్చిందే ట్యాంపర్ చేశాను ఆయన కూడా చెప్తున్నాడు, తర్వాత ఇందులో ఆధారాలు లేకపోయినా ఎఫ్ఐఆర్ లేకుండా కేసు లేకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, కోర్టును కూడా తప్పుదో పట్టించారు సబ్జెక్టు కరెక్షన్ నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే లాస్ట్లో ఆయన మాట్లాడుతూ వస్తున్నాయి వాళ్ళ ఏజ్ అప్పుడు.